మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సన్నవరికి మద్దతు ధర 2500 ప్రకటించాలని సహకార సంఘానికి తాళం వేసి ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఖర్చులు పెరిగాయని మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరకు తీసుకునే ఒక 14 లారీలు మాత్రమే ఇంచుమించు అది ఇంకో ఇంచుమించు ఇంకొక 50 లారీలు అవుతుంది. తర్వాత సన్న సరుకు ఒక 50 లారీలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎటువంటి చర్య లేదు సహకార సంఘం నుంచి. ఇంకొకటి ఏంది, టార్పిలిన్ లేవు. శుతిలు అడిగితే అది స్టార్ట్ అయిన నుంచి శుతిలు అడిగితే నిన్న నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు శుతిలు ఎందుకు వేయలేరు? ఇప్పటి వరకు ఒక 100 మంది రైతులు కాంట పెట్టారు, ఇప్పటి వరకు ఎవరికి శుతిలు ఇవ్వలే. నిన్న నుంచి అడిగితే నిన్న నుంచి శుతిలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సొసైటీ వాళ్ళు అది 9:30 వచ్చి 9:30 వరకు కాంట స్టార్ట్ చేయకపోవడం. ఏమనంటే నేను వచ్చిన తర్వాతనే కాంట స్టార్ట్ చేయాలి. సీరియల్ రాసుకునే వాళ్ళు లేరు సన్న సరుకుది. సన్న సరుకు మళ్ళీ ఇంకోటి ఏంది, లోపల గోదాం లోపల అది వడ్ల ఇత్తు పోయినిస్తలేరు. గోదాం పెట్టింది ఎందుకోసం? అవారు కూడా లోపల ప్రహరీ కూడా లోపల పోయినిస్తలేరు. లోపలికి బండి పోనిస్తలేరు. ఎందుకు కట్టింది? సొసైటీ సహకార సంఘం నుంచి కట్టింది ఎందుకు? అది అడగడం మేము ఈ విషయంలో రేపు పొద్దున కాలంలో కాన్వెంట్ చేయడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సన్న సరుకు తీసుకోమనేది ప్రభుత్వం అన్నదా అనలేదా మనకేం అర్థమైతే లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు, తెచ్చిపోసినాం కానీ దాని సీరియల్ కాదు కానీ దాన్ని మొదలవు చెప్పే వాళ్ళు కూడా దిక్కులేరు. సొసైటీ నుంచి ఎవడు దాతలు అనేది ఎవరికి అర్థమైతే లేదు. దీని గురించి అయితే సన్నది ఇడికి లెక్కపో అన్నా ఎట్లు పోయన్నా కుంటపోయినా ఏం మనసులో ఉంటుందండి. రైస్ మిల్ వాళ్ళు కానీ ఎక్కడ కానీ మా ఊరి మీద ఏం చర్య తీసుకుంటాడు చైర్మన్? మా ఊరే చైర్మన్ ఒక మురళి అంటున్నాడు, ఆయన వచ్చి చూసుకుంటున్నాడు. సిద్ధయ్య దామారెడ్డి సిద్ధయ్య ఆయన వస్తలేడు చూస్తలేడు. మమ్మల్ని కలెక్టర్ చెప్పినా లెక్క వేసారు అనంతరెడ్డి. వేరే కాండ కాక చుట్టుముట్టు ఊళ్ళో పండి వెళ్ళిపోతున్నాయి. గోదాం లో బల్ల కట్టేస్తారు, ఇచ్చే టాపర్ కూడా లోపల పెట్టుకొని కూర్చున్నారు. సీరియల్ లేదు, ఇప్పుడు పెట్టుకోమంటే కూడా సీరియల్ రాసుకోట్లేదు. మరి పెట్టుకుంటారా పెట్టుకోరా? ఒక మంచి నీళ్ళు లేవు, మళ్ళా మంచి నీళ్ళు తరఫు.